ब्रेकिंग చూస్తున్నాము మంగళగిరి వైసీపీలో వేగంగా మారబోతున్నాయి పరిణామాలు ఆర్కే రాజీనామా తర్వాత చకచకా జరిగిపోతున్నాయి మార్పులు మంగళగిరి సీటును బీసీలకు ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉంది కాసేపట్లో సీఎం జగన్ ను కలవబోతున్నారు గంజి చిరంజీవి వేమారెడ్డి మంగళగిరి కొత్త ఇన్చార్జిగా చిరంజీవిని ప్రకటించబోతోంది వైసీపీ ఆ రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆర్కే గంజికి టికెట్ ఇస్తారన్న సమాచారంతోనే ఆర్కే రాజీనామా చేసినట్టుగా సమాచారం वाईएसआरसीपी की चंदन मंगलगिरी एमएलए आल्ला रामकृष्णारेड्डि अलियास आर्के तन पदवी की राजीनामा चेशारु अलागे वैसीपी प्राथमिक सभ्यत्वानिकि सैतम आयन राजीनामा चेसिनट्टुगा इंकोक लेख विडुदल चेशारु एमएलए पदवी की स्पीकर फार्मेट लो राजीनामा समर्पिंचारु आर्के आयन स्पीकर कार्यालयानिकि वेल्लि ई वयसुलो कूडा ना काळ मीद निलबडुतुन्नानंटे దానికి కారణం ఏవిస్ హాస్పిటల్ మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా స్పీకర్ కి డైరెక్ట్ గా తన రిజిగ్నేషన్ ఇద్దాం అనుకున్నారు కానీ స్పీకర్ అందుబాటులో లేకపోవడం తోటి స్పీకర్ ఓఎస్డి కి ఆ లెటర్ ని ఇచ్చి వచ్చేసారు సో ఈ నేపథ్యంలో మంగళగిరిలో వైసీపీలో పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి ఆర్కే రాజీనామా తర్వాత మంగళగిరి సీట్ను బీసీలకు ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది కాసేపట్లో సీఎం జగన్ ను కలవబోతున్నారు స్థానిక నేత గంజి చిరంజీవి అలానే వేమారెడ్డి మంగళగిరి కొత్త ఇన్చార్జిగా చిరంజీవిని ప్రకటించబోతోంది వైసీపీ తర్వాత ఆ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది ఆర్కే తన రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గంజికి టికెట్ ఇస్తారన్న సమాచారంతోనే ఆర్కే రాజీనామా ప్రకటన విడుదల చేసినట్టుగా కూడా సమాచారం రాజీనామా తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడారు ఎమ్మెల్యే పదవికి వైసీపీ సభ్యత్వానికి రెండింటికి కూడా వ్యక్తిగత కారణాల తోటి రాజీనామా చేశానని ఆయన చెప్పారు స్పీకర్ కార్యాలయంలో లేఖను అందజేస్తా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము దీన్ని ఆమోదించాలని స్పీకర్ను కోరాను అని చెప్పి ఆర్కే చెప్పారు రాజీనామాకు గల కారణాలను తొందరలో తెలియజేస్తా అన్నారు కానీ వ్యక్తిగత కారణాల తోటే రిజిగ్నేషన్ ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు హసీనా సో కొత్త ఇన్చార్జ్ ని ఇవాళ ప్రకటించే అవకాశం ఏమేరకు ఉంది అలాగే గంజి చిరంజీవి వేమారెడ్డి ఇద్దరు కూడా సీఎం ని కలవబోతున్నారని తెలుస్తోంది అపాయింట్మెంట్ తీసుకున్నారా అపాయింట్మెంట్ తీసుకున్నారు 3 గంటలకి వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది మరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వేమారెడ్డి అలాగే గంజి చిరంజీవి అలాగే ఎమ్మెల్సీ కూడా అక్కడ మంగళగిరికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లో సీఎం తో సమావేశం అయ్యాక ఆయన పేరును అనౌన్స్ చేస్తున్నారు మనం ముందే చెప్పాము బీసీ నేతకి మంగళగిరి నియోజకవర్గం బీసీలకు ఇవ్వడానికి అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం ఇదే అంశాన్ని నిన్న కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది అందుకనే ఆయన ఈ రోజు రాజీనామా రెండు ఒకటి పార్టీకిను అటు ఎమ్మెల్యే పదవికి రెండు వైపులా రాజీనామా చేశారు అయితే బీసీకి ఎందుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారండి అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ఈక్వేషన్స్ ని బట్టి అక్కడ బీసీకి ఇస్తే మంచిదని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఈ మనం చూస్తుంటే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉండడం పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా పార్టిసిపేట్ చేయకపోవడం పోటీ చేయను నేను అని ప్రకటించడం ఇక్కడ నేను మంగళగిరిలో మళ్ళీ తిరిగి పోటీ చేయనని కూడా ఆయన అధిష్టానానికి చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినారు అయితే చెప్తూ వస్తున్నారు అని చూసర్ చాలా రోజుల వరకు అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అని కూడా చాలా సార్లు పిలిచి కూడా మాట్లాడడం జరిగింది అయితే తను నేను ఇక పోటీ చేయనని కూడా చెప్పారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడ ఏదో ఒక లీడర్ని చూసుకోవాల్సిన పరిస్థితి పార్టీకి ఏర్పడిన నేపథ్యంలో అలాగే బీసీ సామాజిక వర్గానికి అక్కడ ఇస్తే మంచిది అని చెప్పి కూడా అధిష్టానం భావించింది సో ఇప్పుడు బీసీ నేతగా కొద్ది రోజుల క్రితం నుంచి గంజి చిరంజీవి అక్కడ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టి అక్కడ పూర్తిగా కార్యక్రమాలు చేపట్టడం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న నేపథ్యంలో అతనికే పార్టీ అక్కడ మంగళగిరి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది రైట్ హసీనా